మీ అందరికీ వందనాలు. పాస్టర్ కే డానియల్ గారు వాక్యాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిని ప్రభువ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువ. ఈ దినమును మరలా నీ యొక్క విమోచన ఛానల్ ద్వారా సువార్త పరిచర్యలో ఈ యొక్క నాయన సన్నిధానములో వర్తమానం అందించడానికి మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ దినమునైనా మీరు మాకు ఏ వర్తమానం అయితే అందించబోతున్నారో అట్టి వాక్యం చేత మేము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని విశ్వాసంతో నీ వైపు మేము ఎదురు చూస్తున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ దినము ఈ స్థలంలో ప్రభువా ఎందరైతే నాతో పాటు కలిసి ఏకేపించి ప్రభువా ప్రార్థన ఉన్నారో అట్టి వారందరితో తండ్రి నీ వాక్యం చేత వారిని ఆకర్షించి నీ మహిమలోకి వారందరూ సిద్ధపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమీన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యేసుప్రభు నామంలో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా మండుటి ఎండల్లో మన ప్రయాణాలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని, మన ఆరోగ్యాన్ని కాపాడి సంరక్షించినందుకు దేవుని బట్టి మరొకసారి మనం వందనాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఎండలు చాలా అధికంగా ఉన్నాయి. ఏ ప్రాంతంలో చూసినా ఆ మధ్యాహ్నం టైంలో 10 గంటలకి ఇంటి లోపల నుండి బయటికి రాలేని స్థితిలో చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి భయంకరమైన ఎండలో ఉన్న ఈ సమయంలో కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా వడగాల్పుల వల్ల ఏ ఒక్కరికి ఇటువంటి హానికరం కాకుండా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే భారతదేశం అనేది ప్రార్థన చేసే ప్రార్థన పరుల మీద ఆధారపడి ఉంది. దేశం మీదకి ఏదన్నా నష్టం జరుగుతుందని ముందుగానే మనకు తెలిస్తే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు వారు ఉంటున్న పట్టణాల మీదకి ప్రమాదాలు వచ్చినప్పుడు ఎంతోమంది భక్తులు ఆనాటి కాలంలో దేవుని మాటలు బోధించి వారు ప్రార్థన చేయటం ద్వారా ఆ పట్టణాల మీదకి వచ్చే ప్రమాదాలు ఆగిపోయాయి. మరి నేటి దినాల్లో కూడా మనం భయంకరమైన మండుటెండల్లో చాలామంది ఉద్యోగాల నిమిత్తం కానీ వ్యాపారం నిమిత్తం కానీ రోడ్డు మీద చాలామంది బళ్ళ వ్యాపారాలు కఠోరమైన ఎండల్లో ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. అలా చేయటం ద్వారా మనము ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ వాక్యం మనం చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఇప్పటికే మరి కంగళవారిగూడెంలో మరి నా ఓన్ పరిచర్య ముట్టైగూడెం మండలం కంగళవారిగూడెంలో పరిచర్య ఉంది. ఈ విమోచన ఛానల్ సువార్తకి వారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా గాడిదబోరు ప్రాంతంలో కూడా మందిరాన్ని ప్రారంభించాం. అక్కడ కూడా సంఘ సభ్యులు ఈ విమోచన ఛానల్ కోసం పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. సుమారు 250,000 ఇంకా గాడిదబోరు మందిర పరిచర్యకు అవసరమై ఉంది. అయినప్పటికీ అది 5 సంవత్సరాలుగా కడుతూ అది బాగా ఏజెన్సీ గిరిజనుల ప్రాంతం కాబట్టి అటువంటి ప్రాంతంలో ఒక పక్కన మందిరం ప్రారంభంలో ఉంది, మందిరం కడుతూ కూడా
ఈ విమోచన ఛానల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన యొక్క తలంతును బట్టి కొద్దిగా మన సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని అందించినట్లయితే అనేక మంది ప్రజలు కూడా వాక్యాన్ని విని దేవునికి దగ్గరవుతారనే ఉద్దేశంతోనే ఇది భారమైనా శ్రమైనా సరే దేవుడు నాకు అప్పగించబడిన ఈ భార పరిచర్యను మరలా మీ ముందుకు ఈరోజు ఈ విధమైన వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి, అనేక మందికి చెప్పబడుతున్న వర్తమానాలు తెలియచేయండి. మీరు కూడా ఈ యొక్క సువార్తలో నాతో పాటు ఏకీభించండి. ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని నేను మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు భూమి మీద ఒక్కొక్క వ్యక్తికి, అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, మన గ్రామాన్ని మీదకి మనకు అధికారం ఇవ్వచ్చు, లేదా మన పంచాయతీకి అధికారం ఇవ్వచ్చు, లేదా మన మండలం మీద మనకు అధికారం ఇవ్వచ్చు, లేదా మన జిల్లా మీదకి దేవుడు అధికారం ఇవ్వచ్చు, లేదా మన రాష్ట్రం మీదకి మనకు దేవుడు అధికారము ఇవ్వచ్చు. అది రాజకీయ అవస్థలు అయి ఉండొచ్చు, లేదంటే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉన్న యొక్క ఆఫీసులో ఉన్న యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న వారందరి మీద పై అధికారి అయి ఉండొచ్చు. ఏదైనా సరే దేవుడు భూమి మీద నువ్వు చదివిన చదువుకు తగ్గట్టుగా, నువ్వు మాట్లాడే విధానానికి తగినట్టుగా, నీకున్న డిసిప్లిన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దేవుని ఆశీస్సుల చేత ఈ భూమి మీద మనం కొన్నిసార్లు అధికారాలు పొందుతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ఏ హోదాలో ఏ పరిస్థితిలో మన యొక్క అధికారం ఉపయోగపడుతుందో ఆ హోదాకు తగినట్టుగా దాని కింద ఉన్న స్థాయిలో మనం ఏం చేయాలంటే ప్రజలకి మానవాళికి ఉపయోగపడే నీ అధికారాన్ని ఉపయోగించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నీ చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రజలను దృష్టిలో పెట్టి దాన్ని నువ్వు చేయగలిగినప్పుడు, మంచి చేయగలిగినప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో నీకు ఏదన్నా అత్యంత అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ కుటుంబానికే కానీ నీ బంధువులు కానీ కొన్నిసార్లు నీ అధికారాన్ని ఉపయోగించినా సరే అది చల్లని పరిస్థితిలో ఉంటుంది. నీ అధికారాన్నంతా కూడా ధారబోసిన ఆ ప్రమాదం నుండి బయటికి రాలేని స్థితిలో ఉండొచ్చు. అప్పుడు కొంచెం మనకి ఇంత అధికారం కలిగిన వాడిని నా చేతిలో, ఇంతమంది నా వెనకాల ఉన్నారు, నేను పట్టుకున్న నా పెన్నకి ఇంత పవర్ ఉంది, నేను మాట్లాడే నా వాయిస్కి ఇంత పవర్ ఉంది, లేదంటే నా కన్ను దృష్టికి కదలికల్లో నేను ఎదటి వ్యక్తిని ఇలా చూస్తే చాలా ఆగిపోతాడు, రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, నా కన్ను చూపుల్లో కూడా నాకు అధికారం ఉంది, నా పేరు చెప్తే కూడా నా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలామంది కూడా భయపడిపోతారు, నా పేరులో కూడా చాలామందికి భయం కలిగే అధికారం ఉంది అన్న వారు చాలామంది జనాలు ఉన్నారో లేదంటారా? మంచిది, కానీ దేవుడు నీకంటూ ఇచ్చిన ఈ అధికారాన్ని, నీకు ఇంత పిరియడ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు నీ పిరియడ్ ఉంటుంది, ఆ అధికారాన్ని, అన్ని సంవత్సరాలు ఆ ఉన్న అధికారాన్ని నువ్వు ఏ మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు పైనుండి మనల్ని చూస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పగ్గాలు, నీకు ఇచ్చిన అధికారాన్ని దేవుడు పైనుండి చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వేం చేయాలంటే మంచి కార్యక్రమాలు చేయాలి. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ముస్లిమా, హిందువా, క్రైస్తవుడని ఈ దినాన్ని నేను అడగట్లేదు.
దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఈ భూమి మీద నువ్వేం చేయాలంటే మంచి పనులకి ఉపయోగించాలి. ఈ దేశం నీకు సైలెట్ చెప్తుంది, నీ చుట్టుపక్క ప్రాంతాలు నిన్ను గౌరవిస్తాయి, నిన్ను సృజించిన సృష్టికర్త కూడా శభాష్ అని చప్పట్లు కొడతాడు. ఎందుకని? దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయట్లేదు కాబట్టి. నేటి కాలంలో ఇటువంటి వ్యవస్థ మన భారతదేశానికి అవసరం, మన మండలంలో అవసరం, మన జిల్లాకి అవసరం. అప్పుడు మన దేశం సక్రమంగా ఉంటుంది, మన ప్రాంతాలు సక్రమంగా ఉంటాయి, మన యొక్క కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. మన చేతులు అధికారం ఉందని ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం జరిగిందంటే దేవుడు క్షమించడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు క్షమించడు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు ప్రజల మీదకి అధికారం ఇచ్చాడు, నాయకులుగా నువ్వు ఉండు అని దేవుడే కొందరు తీసుకొచ్చి ప్రజల మీద నాయకత్వాన్ని అప్పగించాడు. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి దేవునికి ఇష్టానుసారంగా ఉన్నంత వరకు కూడా దేవుడు ఆయన్ని మెచ్చుకున్నాడు. దేవునికి బంధించి కలిగించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ గద్దె నుండి దించేశాడు. ఎంతమంది నేటి దినాల్లో ఈ వాక్యం వింటున్నాం, దేవుని సేవకులకి దేవుడు కూడా మాకు అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఈరోజు సువార్త అందించే దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని కూడా నేను దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నాకు ఇచ్చాడో ఈ అధికారాన్ని, ఆ అధికారాన్ని దేవుని యొక్క ప్రజలకు మేలుకరంగా దీవునికరంగా ఆశీర్వాదకరంగా వాక్యాన్ని అందించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని దేవునికి యోగ్యంగా ఉందా లేదా అనేది నేను దృష్టిలో పెట్టి వాక్యాన్ని అందించేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు కాని మంచికి కాని ఉపయోగిస్తే ఖచ్చితంగా నీ వెనకాల దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క సపోర్ట్ చాలా అతివేగంగా పనిచేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. అవసరమే, అవసరమైతే నిన్ను సృజించిన సృష్టికర్త, అధికారం ఇచ్చిన దేవుడే నీవు నీ దగ్గరికి రావటానికి, నీతో పాటు కలిసి మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. ఈరోజు వాక్యం వింటున్న వారు చాలా జాగ్రత్త గమనించండి. అధికారాలు ఉన్నాయని, చేతులు పగ్గాలు ఉన్నాయని ఎవరు మెడితేను ఉతికేయటం ఆరేయటం ఇది మంచిది కాదు. అట్లా చేసిన వాళ్ళు ఎంతోమంది మన కళ్ళార చూస్తున్నాం. తినటానికి, నడవటానికి, చూడటానికి, మాట్లాడటానికి అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది నేటి దినాల్లో రోడ్డు మీద ఉన్నారు. మనకి 5 జ్ఞానేంద్రాలు కూడా ఒకప్పుడు సక్రంగా పనిచేసేవి. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, మన ఇష్టానుసారంగా వాడుకున్నప్పుడు మన 5 జ్ఞానేంద్రాలు దెబ్బతింటాయి. ఎంతమంది పరిస్థితి ఈరోజు రోడ్డు మీద ఉందో చూడండి. దయచేసి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, అది కింద స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూడా, రాష్ట్ర స్థాయి వరకు కూడా మన అధికారాన్ని సక్రంగా ప్రజలకు ఉపయోగిద్దాం. దాని ద్వారా నీ భార్యకు ఆరోగ్యంగా ఉంటుంది, నీకు ఆరోగ్యంగా ఉంటుంది, నీకు పుట్టిన నీ బిడ్డలకు ఆరోగ్యంగా ఉంటుంది, నీ వెనకాలన్న చుట్టుపక్క వాతావరణానికి అన్ని విధాలుగా క్షేమం సంభవిస్తుంది. ఎందుకని? దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం లేదు కాబట్టి. దయచేసి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో లూకాస్ సువార్త 7వ అధ్యాయం. మనందరికి తెలిసిన వాక్యమే లూకాస్ సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ ఒక శతాధిపతి అనే వ్యక్తి
చాలా పవర్ఫుల్ వ్యక్తి. అతను రమ్మంటే 100 మంది రావాలి, వెళ్ళిపోమంటే 100 మంది వెళ్ళిపోవాలి. అతని చేతికి పెన్నకి అధికారం ఉంది, నోటికి అధికారం ఉంది, అతని మాటకి అధికారం ఉంది. ఏ ప్రాంతంలో వెళ్తుంటే ప్రజలందరూ కూడా వెంటనే అతనికి దారివ్వాలి. అంత పవర్ఫుల్ శతాధిపతి. ఇటువంటి వ్యక్తి ఒకనొక దినాన ఒకనొక సమయమున యూదా పెద్దలు ఈ శతాధిపతి దగ్గరికి వెళ్ళారు, అయ్యా నువ్వుంటున్న ఈ పట్టణానికి నువ్వు అధికారివి కదా, ఇక్కడ దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేయటానికి, పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలు మేము ఒక సమాజ మందిరం కోసం ఎన్నో సందర్భాలు ఇక్కడున్న నాయకులను అడిగాము, ఏ ఒక్కరు కూడా దీన్ని కనికరించలేదు. కానీ మేము నీ ముందుకు వచ్చాము, భక్తులందరూ కూడా ప్రార్థన చేయటానికి, భారతదేశం బాగుండాలని, నా రాష్ట్రం బాగుండాలని, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, వ్యభిచార వ్యవస్థ నశించాలని, దొంగల వ్యవస్థ నశించాలని, అవినీతుల వ్యవస్థ నశించాలని, చిన్న పిల్లలను కూడా వదలకుండా అత్యంత కిరాతంగా నేటి దినాల్లో వాళ్ళని అందరిని కూడా కిరాతంగా చంపుతున్న వ్యవస్థ నశించాలని ప్రార్థన చేసే ప్రార్థన పరులు మన పట్టణంలో ఉన్నారు. అటువంటి వారందరూ కూడా మన దేశానికి, మన పట్టణానికి మంచి చేకూర్చాలని వాళ్ళు దేవుని కోసం ప్రార్థన చేయటానికి మన పట్టణంలో ఉన్నారని యూదా పెద్దలు శతాధిపతి దగ్గరికి వెళ్తే శతాధిపతిని అతనికున్న అధికారాన్ని వెంటనే ఆ యొక్క యూదా పెద్దలు అడిగినందుకు ఏం చేశాడు తెలుసా, సమాజ మందిరాన్ని కట్టాడంటాడు. అంత చెప్పలు కొట్టండి, కొట్టండి చెప్పట్లు, సమాజ మందిరాన్ని కట్టించాడు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి, మతాలకు అతీతంగా 10 మంది కలిసి ప్రార్థించడానికి, 10 మంది కలిసి ఒక మంచిని తీసుకురావటానికి, ఒక మంచి దేవాలయాన్ని ఆ స్థలంలో కట్టడం జరిగింది. ఇలా కొన్ని రోజులు కొన్ని దినాలు గడిచాయి. ఒకనొక దినాన అదే శతాధిపతి ఇంటి దగ్గర నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు, 100 మందిలో ఒక పనివాడు మంచం మీద నుండి లెగలేని స్థితిలో ఉన్నాడండి. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఆ వ్యక్తిని చూసి అయ్యా మా వల్ల అవ్వదండి, నాకు తెలిసినంత వైద్యరంగాన్ని ఉపయోగించాను, ఇంక అతను లేవడండి, నడవలేడండి, అందరు కూడా చేతులు ఎత్తి వెళ్ళిపోతున్నారు. ఈ లోక శతాధిపతికి ఒక ఆలోచన వచ్చింది, అయ్యా యూద పెద్దలారా, యేసు ప్రభు కోసం నేను విన్నాను, ఆయన ద్వారా చాలామంది బాగుపడుతున్నారు, దెయ్యాలు పోతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, నడవలేని వారు నడుస్తున్నారు, చనిపోయిన వారు బతుకుతున్నారు, అంత మహనీయుడు, అంత గొప్పవాడు కాబట్టి ఆయనతో మీరు కలిసి ఉంటారు, మీ దగ్గరకు వస్తుంటాడు, మీరు ఆయనతో పాటు నడుస్తూ ఉంటారు కాబట్టి నేను ఆయనతో నడవటానికి, ఆయనతో మాట్లాడటానికి, నిలబడటానికి నేను పాత్రను గాను, దయచేసి నా పనివాణి ఒక వ్యక్తి బాగులేడయ్యా ఆ యేసుప్రభువారు తెలియపరచండి, యేసుప్రభువుని ఇక్కడ తీసుకురండి, ఈ వ్యక్తిని నడిపించమని చెప్పండి, ఆ విశ్వాసం ఆ నమ్మకం నాకుంది అని ఆ శతాధిపతి ఏం చేశాడో తెలుసండి. యూదా పెద్దలు యేసుప్రభువారి దగ్గర పంపిస్తే, యూదా పెద్దలు యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువారితో మాట్లాడుతున్నారు, అయ్యా ఈ పట్టణంలో శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అడిగినది యోగ్యుడే, అతను ఎందుకని 7వ అధ్యాయం మత్తయి సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందో తెలుసండి, ఈ యొక్క పట్టణానికి ఈ సమాజ మందిరాన్ని కట్టింది ఆ శతాధిపతి అని, కాబట్టి అతని దగ్గరికి నువ్వు రావటం అతను యోగ్యుడు, మంచి పని చేశాడండి, మంచి దేవాలయాన్ని కట్టాడు. ఇప్పుడైతే యూదా పెద్దలు వచ్చి యేసుప్రభువారిని బతిమాలుతున్నారు. ఎంత అద్భుతం అండి, ఈరోజు గమనించండి, ఆ రోజుల్లో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నారండి యేసుప్రభువారు, ఆయన దగ్గరికి కలవాలన్నా మాట్లాడాలన్నా కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు అతను వెనక వెళ్తున్నారు, అతనితో కలిసి మాట్లాడటానికి అవకాశం ఉండదు ఆ దినాల్లో.
ఎందుకంటే రోజు రోజుకి ప్రజలు పెరిగిపోతున్నారు. ఆయన చేసే అద్భుతాలు అటువంటి రీతిగా ఉన్నాయి, ప్రజలు ఆకర్షిస్తున్నాయి. అంతా బిజీ షెడ్యూల్లో ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి శతాధిపతి యొక్క అవసరతను యూదా పెద్దలు యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. అంత త్వరగా యేసు ప్రభువారి దగ్గరికి యూదా అవసరత రాగలటానికి ప్రధాన కారణం ఏంటంటే సమాజ మందిరాన్ని కట్టాడు. అర్థమైందండి? ఏ మందిరం కట్టాడు? సమాజ మందిరాన్ని కట్టాడు. తనకు ఉన్న అధికారాన్ని దేవుని యొక్క దేవాలయం కట్టడానికి ఉపయోగించాడు, మంచికి ఉపయోగించాడు. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మండలం బాగుండాలి, పంచాయతీ బాగుండాలి, గ్రామం బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని అనేక మంది ప్రార్థన చేయడానికి, ఒక మంచి దేవాలయం నిర్మించడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం పుట్టాం, చదువుకున్నాం, మన మన చదువును బట్టి మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు, మంచి అధికారం దేవుడిచ్చాడు. మహా ఉంటే ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలీదు. ఇంకొక 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, నీ వయసును బట్టి 30 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి తుర్యనుగం అవుతుంది ఒకసారి ఆలోచించాలి. శతాధిపతికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని తన దృష్టిలో ఒక మంచి పని చేయాలి. ఇది నా చేతుల్లో అయ్యే పని కాబట్టి విని వెంటనే దానికి ఆలక్ష్యం చేయలేదు, ప్రజల నిమిత్తం త్యాగం చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు అయినా సరే దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడండి. ప్రజలకి మన అధికారాన్ని ఉపయోగకరంగా సద్వినియోగం చేసుకుందాం, అప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది, నీ ఆఫీసు మీద ఉంటుంది, నీ ఇంటి మీద ఉంటుంది, నీ కుమార్తె చదువుకుంటున్న స్కూల్ మీద ఉంటుంది, నీ కుమారుడు చదువుకుంటున్న ఆ యొక్క చదువు మీద ఉంటుంది, నీ ప్రయాణం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారండి? దేవుని యొక్క ఆశీస్సులు నీ కుటుంబం మీద ఉండాలంటే కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంత పై అధికారి అయినా సరే నీ అధికారము నీకు ఉపయోగపడకపోవచ్చు. దయచేసి గమనించండి, నీ అధికారము నీకు నిన్ను రక్షించకపోవచ్చు. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డను, నీ భార్యను, నీ కుమార్తెని, లేదంటే నీ పనివారిని కూడా నీ అధికారం మీద బయటికి తీసుకురాలేని పరిస్థితి రావచ్చు. అటువంటి సమయాల్లో నువ్వెప్పుడైతే దేవుని యొక్క ప్రజలకు నీ అధికారాన్ని ఈ భూమి మీద ఉన్న వారికి మంచి చేయగలుగుతావో, ఆ రోజు చేసిన మంచి పనిని దేవుడు మర్చిపోడు. కాబట్టి ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీ వ్యవస్థకి నీ అధికారము కూడా ఉపయోగపడలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే తన అధికారాన్ని పంపించి అత్యంత ఘనంగా నీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడు. నమ్ముతున్నవారా? చెప్పులు కొట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకంటే పై అధికారి నిన్ను సృజించిన దేవుడు. మత్తయి సువార్త 28:18 ఉంటుంది, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎవరంటున్నారు? యేసు ప్రభువారు అంటున్నారు. కాబట్టి యేసు ప్రభువారే పరలోక రాజ్యంలో భూమి యందును సర్వాధికారం కలిగిన ఆ యేసు ప్రభువారు తనకిచ్చిన అధికారాన్ని భూమి మీదకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా అతను దుర్యోగం చేసుకోలేదు. అనేక మందికి మంచికి ఆ అధికారాన్ని ఉపయోగించినట్టుగా మన బైబిల్లో దాఖలు కనపడుతున్నాయి. మనిషి కుమారుడిగా భూమి మీదకు వచ్చినప్పుడు దెయ్యాల మీద, రోగుల మీద, చనిపోయిన వారి మీద, వ్యాధిగ్రస్తుల మీద అనేక మందికి ఉపయోగపడే అధికారాన్ని ఉపయోగించాడు ఆయన. మరి ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడిచ్చిన అధికారాన్ని మన ఇష్టానుసారంగా దాన్ని మనం ఉపయోగిస్తే మాత్రము వెనకాల పరిమాణాలు తప్పవు. చాలా జాగ్రత్త. దయచేసి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా
ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు ఈ అధికారాన్ని, నువ్వు నాకు ఇచ్చావు ఈ ఉద్యోగాన్ని, నాకు ఇచ్చావు ఈ రాజకీయ భవిష్యత్తుని, నాకు ఇచ్చావు ఈ యొక్క సర్పంచ్ భవిష్యత్తుని, నాకు ఇచ్చావు ఈ కింద స్థాయి వార్డ్ మెంబర్ భవిష్యత్తుని, నాకు ఇచ్చావు ఈ స్కూల్లో ఒక మంచి హెడ్ మాస్టర్ భవిష్యత్తుని, నాకు ఇచ్చావు పలానా ఆఫీస్లో పై అధికారిని. కానీ నాకు ఇచ్చిన ఈ అధికారం ఉన్నంత వరకు ఎవరికి ఎంత ఉపయోగపడుతానో ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకో తండ్రిని. ఏ అధికారం ఈ దినాన్న ప్రార్థన చేసి నీ బయలుదేరతావో నీ మీద దేవుని వర్షం కురుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వర్షం కురుస్తుంది అంటండి? దేవుని వర్షం నీ మీద కురుస్తుంది, ఫలభరితమైన వర్షం కురుస్తుంది. నువ్వు ఇక నీ కుటుంబానికి యోపు చుట్టి దేవుడు ఎలాగైతే కంచెను వేశాడో ఒకటో అధ్యాయం 10వ వచనంలో అదే విధంగా నీ కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు. ఎప్పుడు దేవుని కంచి నీ కుటుంబం మీద ఉంటుందంటే దేవుడు నీకు ఇచ్చిన నీ యొక్క అధికారాన్ని మంచికి, ప్రయోజనమైన కార్యక్రమాలకు ఉపయోగించాలి. అప్పుడే దేవుడు శభాష్, నిన్ను భూమి మీద నేను పుట్టించినందుకు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను బట్టి ఈరోజు నేను దేవుడిగా ఈ సృష్టిలో నిన్ను చూస్తున్నందుకు, అనేక మందికి నీ అధికారాన్ని తెగించి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అని ప్రభు కూడా నిన్ను చూసి అభినందిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకిచ్చిన అధికారం, ఇది దేవుని ద్వారా మనం పొందుకున్నామని, మన సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో డబ్బు ద్వారా సంపాదించింది కాదని ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తెరిగి ప్రయోజనకరముగా, దీవెనకరముగా ఈ అధికారాన్ని మనం ప్రజలకు, సంఘానికి, గ్రామానికి న్యాయం చేసేవారముగా ఉందాం. అప్పుడు ఖచ్చితంగా శతాధిపతి యొక్క విన్నపాన్ని దేవుడు స్వీకరించాడు. నరండి, వెళ్దాం. అటువంటి మంచి వ్యక్తిని ఎన్నడూ కూడా మనం త్రోసిపోవద్దు. యూద పెద్దలతో చెప్పాడు దేవుని బిడ్డలారా. అటువంటి రీతిగా నేటి దినాలు ఈ వాక్యం వింటున్నవారు ఎంతమంది మనం ఉన్నాం? అట్లా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నేను అత్యంత ఘనంగా ఈ వాక్యం ద్వారా మరి ఎక్కువగా ప్రమోషన్లు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు, మరి పై స్థాయికి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలుగా నేను ఇంకా ఈ చిన్న స్థాయిలోనే ఉంటున్నాను అనుకుంటున్నావు. ఏమో దేవుని యోగ్యుడిగా లేవేమో, అయోగ్యుడిగా ఉన్నావేమో. ఈరోజు వాక్యం విన్నప్పుడు యోగ్యమైన ఆలోచనతో నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే అత్యంత ఘనమైన స్థితి దేవుడు తీసుకెళ్తాడు. నమ్ముచున్నావా? దేవుని చేతులు ఉంది నీ భవిష్యత్, దేవుని చేతులు ఉంది నీ ప్రణాళిక, దేవుని చేతులు ఉంది నీ అభివృద్ధి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. దయచేసి దేవుని యొక్క వింటున్న ప్రతి ఒక్కరు కూడా, నీవు, నేను, మనందరం కూడా దేవుడు మనకిచ్చిన యొక్క అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఆ రోజుల్లో యూదా పెద్దలు మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా అతన సమాజ మందిరాన్ని కట్టించాడు. మరి ఈరోజు చాలామంది మనకి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మంచి మంచి వ్యవసాయం ఉంది. మనము మన కుటుంబ అభివృద్ధి మీదే మన దృష్టి పెట్టొద్దు. మన చుట్టుపక్కల దైవ సేవకులను ఒక్కసారి ఆలోచించండి. నా వంతు, నీ వంతు, కనీసం ఒక చర్చికి ఒక ఇటకన్ను మనం ఇచ్చామా? కనీసం ఒక ట్రక్కు ఉసుక మట్టను తోలించామా? లేదంటే ఒక మందిరాన్ని కట్టించే సేవకునికి మన కుటుంబం తరపున ఒక సిమెంట్ కట్టన్న మనం ఇచ్చామా? లేదంటే మందిరానికి స్లాబ్ వేసే సేవకునికి కనీసం ఒక ఐరన్ ఓస తీగన్న మనం ఇచ్చామా? లేదంటే మన చుట్టుపక్కల ఒక దైవ సేవకుడు మందిరం నిర్మిస్తున్నాడని తెలిసి కనీసం గుమ్మానికి ఒక తలుపని ఇచ్చామా? లేదంటే అయ్యో ఆ మందిరంలో కనీసం వాళ్ళకి ఒక కాంగో కానీ చిన్న మైక్ షెట్ కానీ అవసరం కాబట్టి మనల్ని ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. నా కుమార్తె ఉద్యోగం చేస్తుంది, నా కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు, నా భార్య ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నాడు, అందరూ కూడా ఇంత ఉన్నతమైన స్థాయిలో ఈ భూమి మీద ఉన్నామంటే అదిగో ఆ దేవుని సేవకునికి పలానా చిన్న కంజీరు అవసరమేమో, పలానా చిన్న కాంగో అవసరమేమో, పలానా చిన్న వైరు తీగ అవసరమో, లేదంటే ఒక ఫ్యాన్ అవసరమేమో, లేదంటే ఒక బల్బు అవసరమని ఏ అధికారైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో మీరు గుర్తెరిగి మీరు ఇచ్చిన చిన్న బలుపు ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఉంటుంది. మర్చిపోవద్దు, మీరు ఇచ్చిన చిన్న ఫ్యాను ఆశీర్వాదం నీ బిడ్డ మీద ఉంటుంది, నీవు ఇచ్చిన చిన్న మైక్ షెట్ దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంతో ఉంటుంది. దయచేసి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన అవకాశాన్ని సమాజ మందిరానికి ఎలాగైతే ఆ దినాల్లో శతాధిపతి ఉపయోగించాడో
తన దాసుడు మంచం మీద లెగలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఒక మాట చెప్తే చాలన్నాడు ఈ అధికారి. లేచి నడిచాడు, నిలబడ్డాడు, అద్భుతాన్ని చూశారు. చెప్పకూడదు హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబంలో నీ పిలిస్తే వచ్చేవాళ్ళు, వెళ్ళిపోతే వెళ్ళిపోమన్న వాళ్ళు, అంత అధికారం కలిగి ఉన్నప్పుడు కూడా నీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, దానికి సరైన పరిష్కారం లేదు. కానీ ఈరోజు నువ్వు దేవుని మందిరానికి చిన్న హెల్ప్ చేయగలిగితే, దేవుని యొక్క సేవకునికి చిన్న హెల్ప్ చేయగలిగితే, నీ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఒక దైవజనుడు చేసే ప్రార్థన ద్వారా నువ్వు నీ కుటుంబ వ్యవస్థ కూడా అత్యంతగా దీవించబడుతుంది. కాబట్టి దయచేసి ఈ చిట్ట చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజలకు సంఘానికి మేలుకరంగా ఉంచితే శతాధిపతిని దేవుడు ఏ విధంగా అయితే అత్యంతగా దీవించాడో మనల్ని కూడా ఎంత దినాల్లో మనం మనకిచ్చిన అధికారాన్ని మర్చిపోకుండా దేవునికి వాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా నాతో పాటు కలిసి ఏకీభించి ప్రార్థన ఉండండి. కృపగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజునైనా ఈ భూమి మీద మానవునికి నీవు ఇచ్చిన అధికారం, అది ప్రజలకు భక్తులకు దీవెనకరంగానే దాన్ని ఉపయోగించాలని, మా చేతిలో ఉంచబడిన ఈ అధికారాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రభు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది రేపు నైనా మాకే ఇబ్బందికరమనైనా అని చాలా సూటుగా నీ దాసులతో ఈ దినం మీరు మాట్లాడారు. లుకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా శతాధిపతి తనకిచ్చిన అధికారాన్ని, యూదా పెద్దలు వెళ్ళినప్పుడు అయా ఈ పట్టణంలో ఒక మందిరం కావాలన్నప్పుడు వెంటనే సమాజ మందిరాన్ని కట్టించాడు. కొన్నాళ్ళయిన తర్వాత ఆ శతాధిపతి యొక్క దాసుడు ఎంత అద్భుతంగా స్వస్థత పడ్డాడో ఈరోజు నా వాక్యం ద్వారా మాకు తెలిసింది. ఎందరైతే ఈ వాక్యాన్ని విని విశ్వసించారు, ప్రతి ఒక్కరు మీరు దీవించి బలపరచు కృతజ్ఞపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నా కోసం, పరిసర కోసం ప్రార్థన చేయండి. మరి ఏజెన్సీ పరిచర్య అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ప్రార్థన చేయండి, తప్పనిసరిగా చూడండి. మీ అనుదిన ప్రార్థనలు ఉంచమని మరొకసారి మనం చేస్తూ మీ అందరికి వందనాలండి. వందనాలు. మా చిరునామా కే దానేలు గారు, కంగారవారి గూడెం, బుట్టేగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మీ ప్రార్థన అవసరతకు మా ఫోన్ నంబర్ 8367006004